విశాఖపట్నంలో ఓ అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోకి గోవులు సంచరించడాన్ని అడ్డుకోవాలన్న నిర్ణయంతో భద్రత సిబ్బంది వ్యవహరించిన శైలిపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆవులను బంధించడమే కాకుండా రైతుల పట్ల కూడా వారు కర్కశంగా వ్యవహరించారు. అయితే రైతులు గోవులు విడిచిపెట్టేందుకు అధికారులకు డీడీ రూపంలో కూడా డబ్బులు వసూలు చేశారు. అయితే గోవులు విడిచిపెట్టకుండా వాటి మృతికి కారణమయ్యారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అనంతరం మృతి చెందిన గోవుకు పలువురు నేతలు నివాళులర్పించారు. ఇది ఒక ఆవుని చంపేశారు. యూనివర్సిటీలో ఒక అధికారి ఆవుని చంపేసి బాధ పెట్టేశారు అర్ధరాత్రి మీద. ఈ స్థలం అన్నమాట, నేను మిగతా విషయాలు చెప్తా, ముందర కార్యక్రమం చేసి మీకు విషయం చెప్తా. మనుషులాగా ఉందిగా చికెన్ సరేండి పెట్టుకుందాం. పక్కన పెట్టు. ప్రఖ్యాత గాంచిన ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి భారతదేశంలోనే పేరొందినటువంటి ఆంధ్ర విశ్వకలామ తల్లి ఒడిలో ఈరోజు ఒక గోవుని ఒక ఆంధ్ర యూనివర్సిటీకి సెక్యూరిటీ ఆఫీసర్గా అడ్డదారిలో నియమింపబడిన ఖాన్ అనేటువంటి వ్యక్తి యొక్క బృందం నేతృత్వంలో ఇవాళ హత్య చేయడం అన్నది భారతదేశంలోనే సంచలనాత్మకమైనటువంటి ఒక విషయం. ధర్మాన్ని పరిరక్షించాలి, ధర్మాన్ని బోధించాలి, ధర్మాన్ని పాటించాలి. అటువంటి విశ్వవిద్యాలయం అధర్మం మార్గంలో ఇవాళ వెళ్తూ ఉందంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇవాళ చాలా మనోభావాల వల్ల దెబ్బతింటా ఉన్నాయి. కేవలం విశ్వవిద్యాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి యాదవులు అందరూ కూడా కులవృత్తి పాడి రైతులు, పశువుల నుంచి వచ్చేటువంటి
ఆయొక్క పాల వ్యాపారంతో గోవుల్ని వాల భగవంతుడిలాగా చూసుకొని పూజించేటువంటి మా కులం. అటువంటి కులంలో ఆయన చెప్పి ఒక నెపంతో ఆయొక్క గోవుల్ని కాన్ నేతృత్వంలో ఉన్న బృందాన్ని బృందం వాటిని ఆధీనంలో తీసుకోవడం సాక్షాత్తు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆయన యొక్క ఆఫీసు పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ రూమ్ పక్కనే వాటిని బంధించడం 10,000 రూపాయలు చెల్లిస్తేనే గాని ఆవును విడిచిపెట్టనని చెప్పి ఈ సెక్యూరిటీ ఆఫీసర్ అధికారి కాన్ ఎవరైతే ఉన్నారో ఆయన డిమాండ్ చేయడం దానికి ఆ యొక్క పాడి రైతు ఇవ్వలేనటువంటి దుస్థితి. ఆఖరికి 1,000 రూపాయలు డీడీ కూడా కట్టారు యూనివర్సిటీకి రిజిస్ట్రార్ పేరు మీద డీడీ కట్టి చెల్లించి నా ఆవు నాకు ఇప్పించండి అని అంటే ఆవును ఇవ్వకుండా ఆవుకి ఒంట్లో బాగాలేదనన్న ఆ రైతు గోడు వినకుండా చాలా దుర్భాషలాడి నీచమైన పదజాలాలతో ఆ రైతుని ఇవాళ మనక్షోభకు గురి చేసి అనంతరం సాక్షాత్తు బక్రీద్ పవిత్రమైనటువంటి రోజున ఈ ఆవుని ఆయన సమక్షంలో చంపేయడం నిన్న తెల్లవారుజామున ఇదే యూనివర్సిటీ ప్రాంగణంలో ఇక్కడ ఆ ఆవుని ఖననం చేయడం అసలు హిందూల మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ దెబ్బతిన్నాయని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఈ యొక్క విషయం ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి దృష్టిలో ఉందా అని మేము అడుగుతూ ఉన్నాం. ఆంధ్ర యూనివర్సిటీ పరిపాలన అధికారి రిజిస్ట్రార్ ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారో అని అడుగుతున్నాం. ఈ విషయమై పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలు దెబ్బతీసినందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. ఈ యొక్క చర్యలకి బాధ్యులైనటువంటి వ్యక్తులపైన కఠినంగా శిక్షించాలి. గోవధ చట్టం కింద వీళ్ళని ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాలి కాను కాన్ బృందం పైన. అంతేకాదు ఈ విషయమై ఛాన్సలర్ అయినటువంటి గవర్నర్ గారికి మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున అందరినీ కూడా ఇవాళ గో సంరక్షకులందరినీ కూడా మీ అందరినీ కలుపుకొని దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. రాష్ట్రంలో సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు ఒక్కొక్కదానికి కూడా ఇవాళ గోవుల్ని ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అటువంటి తరుణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా దుర్మార్గమైన చర్య, చాలా హేయమైన చర్య. ఇదే ఖాన్ ఆయన అధికారిగా ఉండేటప్పుడు పసిపిల్లలు మీద ఆయన ఈ దారుణంగా ప్రవర్తిస్తే గతంలో కూడా ఆయన పైన చర్యలు చేపట్టి కేసు నమోదు చేయడం జరిగింది.